బ్యాక్ టు న్యూస్. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి మద్దతుగా చేపట్టినట్లు సీతక్క తెలిపారు. హుజూరాబాద్లోనే కాకుండా దళిత బంధును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలో ఓట్ల కోసమే దళిత బంధును దళితుల కోసం ఎరవేశారని అన్నారు. కేసీఆర్ కళ్లబొల్లి మాటలు నమ్మొద్దని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తెలంగాణలో రైతు బంధును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల కోసం పథకాన్ని ఇస్తున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడైన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేక ప్రజా సమస్యలపై పోరాట కార్యక్రమంలో యువజనులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. విద్యార్థులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరి ఇంద్రవెల్లిలో మొదలుపెట్టినటువంటి దళిత గిరిజన ఆదివాసి ఆత్మగౌరవ దండోర యాత్ర పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో ఈరోజు 7 సంవత్సరాలలో ఏ దళితుల గురించి ఆలోచించినటువంటి పార్టీ, ఏ దళితుల గురించి ఆలోచించి కనీసం ప్రగతి భవన్లో ప్రవేశం లేనటువంటి దళిత అధికారులకు, ఇవాళ పోలీస్ శాఖలో పోస్టింగ్ అయినటువంటి దళిత సోదరులకు, ఇన్నాళ్లకు ఈ ఆత్మగౌరవ దండోరతో కావచ్చు, అటు ప్రవీణ్ సార్ బయటికి రావడం కావచ్చు, మురళీ గారు బయటికి రావడం కావచ్చు, ఇవన్నీ చూసి ఈరోజు మరి పథకాలు మొదలుపెట్టారు. అయ్యా, పథకాల మీద చిత్తశుద్ధి ఉంటే ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చేస్తే నిజంగా పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కోసం చూడాలి. మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి